విజయ సంకల్ప యాత్ర ఇంద్రావతి గ్రామస్తులు చూపించినటువంటి ప్రేమ ఆప్యాయత నిజంగంటే నా జీవిత కాలంలో మరవలేనిదని చెప్పి ఇంద్రావతి ప్రజలందరికీ కూడా శిరసు వంచి నమస్కారం చేస్తున్నాను. నాకు బాగా గుర్తుందన్న 2018 లో ఈ ఊరికి వచ్చినప్పుడు ఆ రోజు ఇంద్రావతి గ్రామస్తులందరూ చెప్పినారు. ఏం చెప్పినారంటే ప్రణయ్ ఈ ఊర్లో పయ్యావుల కేశవ్ అదే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా రోడ్డు తెచ్చినాము, మీరు ఎలక్షన్ లో ఓటేయండి, రోడ్డు వేస్తామని చెప్పి కేకలు కట్ చేసుకున్నారని చెప్పి నా దగ్గర చెప్పడం జరిగింది. నాకు బాగా గుర్తుంది ఇదే కట్ట మీదనే ఆ రోజు సభలో ఒక మాట ఇచ్చాము ఇంద్రావతి గ్రామస్తులందరికీ కూడా, మీ ఇంద్రావతి గ్రామానికి ఉరవకొండ నుంచి ఇక్కడ దాకా రోడ్డు వేసే మీ ఊరికి వస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చామన్నా. ఎన్నో సార్లు మన వాళ్ళందరూ కూడా పిలిచినారు, పెళ్లిళ్ళకు పిలిచినారు, సర్పంచ్ ఎలక్షన్ కు పిలిచినారు, ఎన్నో రకాలుగా పిలిచినా కూడా ఆ రోజు చెప్పినాం మనం మాట ఇచ్చినామన్నా. మన నాయకుడు మనకు నేర్పించింది ఒకటే, మన పార్టీ సిద్ధాంతం ఒకటే, ఒక్కసారి మాట ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ వల్ల ఒకటేసారే మిషన్ తీసుకొని ఊర్లోకి దిగినాం, ఖచ్చితంగా 2 నెలల లోపలే ఈ రోడ్డు వేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి గుర్రపాఠం చెప్తామని చెప్పి ఈరోజు ఏం చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జగన్ పోవాలా అని చెప్పి చంద్రబాబు నాయుడు ఊరూరు తిరిగి చెప్తున్నాడు. నేను అడుగుతున్నానన్నా ఎందుకు జగన్ పోవాలని అడుగుతున్నా. పొద్దునే 1వ తారీఖు వస్తున్నాయి ముసలోళ్ళకి ఇంటికాడికి పోయి పెన్షన్ ఇస్తున్న వాలంటీర్లు ఇస్తున్నారు, దానికి పోవాలా జగన్ అని అడుగుతున్నాను నేను. లేకపోతే మీ ప్రభుత్వంలో లాగా జన్మభూమి కమిటీ వాళ్ళు ఇంటి చుట్టూ 10 రోజుల పాటు తిరిగి పెన్షన్ తీసుకోవాలా, దానికి పోవాలా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈ సభ ముఖంగా ఎందుకు పోవాలా జగన్? ఆసరా ద్వారా ప్రతి అక్క చెల్లమ్మలకు గ్రూపులుగా ఉన్నటువంటి సంఘాలకంతా కూడా 50 సంవత్సరానికి మాఫీ చేస్తున్నాడు, అందుకు పోవాలనుకుంటున్నారా? లేకపోతే ఈరోజు వైఎస్ఆర్ చేయూత ద్వారా ప్రతి ఒక్క మహిళకు కూడా 45 ఏళ్ళ దాటిన ప్రతి ఒక్క మహిళకు డబ్బులు ఇస్తున్నాడు కదా జగన్ అన్న, అందుకు పోవాలనుకుంటున్నారా మీరు తెలుగుదేశం వాళ్ళు? అంతేకాదు ఈరోజు ప్రతి ఒక్క రైతుకు కూడా రైతు భరోసా ద్వారా ప్రతి ఒక్క రైతుకు అకౌంట్ లోకి డబ్బులు జమ చేస్తున్నారు, అందుకా జగన్ అన్న చేసినటువంటి తప్పు అని అడుగుతున్నా తెలుగుదేశం వాళ్ళని. అంతేకాదు ప్రతి ఒక్క ఊరిలో నాడు నేడు కింద మీరు స్కూళ్ళు చూస్తే ఒకప్పుడు ఎక్కుండో అన్న మన ఊర్లో పాచి పడిన మిద్దులు, ఎప్పుడు పడతాయో తెలియని మిద్దులు ఉన్నటువంటి గ్రామాలు, అట్లాంటి ఊర్ల నుంచి ఈరోజు నాడు నేడు కింద ఒక ప్రభుత్వ స్కూల్ ఇంటర్నేషనల్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, అందుకే అన్న వీళ్ళందరూ కూడా జగన్ అన్న పంపించాలనుకుంటుంది. ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలందరికీ కూడా వాళ్ళ పిల్లలు చదివించుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్, అదేవిధంగా స్కూల్ పోయే పిల్లల్ని చూస్తే ఎంతో సంతోషంగా ఉంటుందన్న. వాళ్ళ బట్టలు, వాళ్ళ బ్యాగ్, వాళ్ళు వేసుకునే షూ అన్ని కూడా చూసినప్పుడు నిజంగంటే జగన్ చూస్తే ఎక్కడ కూడా ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి అవినీతి లేకుండా కంప్యూటర్ లో ఒక్కసారి బటన్ ఒత్తితే మన అకౌంట్ లో పడుతుంది. ఈరోజు నాకు తెలిసి గడప గడపకు జరుగుతున్నప్పుడు మన నాయకులందరూ చెప్పింది ఒక కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత 3 లక్షల రూపాయలు, 4 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు ఈరోజు ప్రతి కుటుంబానికి కూడా అందినాయని చెప్పి సగర్వంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా చెప్పుకుంటున్నానన్న. అంతేకాదు ఈరోజు పల్లెల్లో ఎక్కడ చూసినా నాకు చిన్నప్పుడు బాగా గుర్తుందేదన్న, పల్లెల్లో ఉన్నప్పుడు చూసేవాడిని బిందెలు బిందెలు పట్టుకొని పోయేవాళ్ళు, ఎందుకు పోతున్నారక్క ఎందుకు పోతున్నారన్న అని అడిగితే కొట్టం కాలిపోతుంది ఆయన, కొట్టం కాలిపోకుండా నీళ్లు చల్లకపోతున్నాం అని చెప్పి చెప్పేవాళ్ళు ఆ రోజుల్లో. మరి నిజంగా ఒక గొప్ప నాయకుడు పాదయాత్ర ద్వారా తెలుసుకున్నటువంటి కష్టాలు చూసి ఆ రోజు స్వర్గీయులు రాజశేఖర్ రెడ్డి గారు ఊళ్ళు ఊళ్ళో కట్టాడు ఆ రోజునటువంటి పరిస్థితుల్లో. సేమ్ ఈ రోజు కూడా ఆయన కొడుక్గా ప్రతి ఊళ్ళో కూడా గడప గడపకు తిరిగి ఆ రోజు పాదయాత్రలో ఆయన ప్రజల కష్టాలు చూశాడు కాబట్టి
ప్రతి ఇంటికి ఖచ్చితంగా కూడా ఎవరికైతే ఇల్లు లేవో అర్హులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పార్టీలు చూడట్ల కులం చూడట్ల ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పేదవాడైతే సరే వాళ్ళకి ఇల్లు లేకపోతే సరే ఇల్లు కట్టిస్తున్నటువంటి నాయకుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి గర్వంగా ఈ సభాముఖంగా చెప్తున్నా అన్న. మూడేళ్ల కింద ఏం జరిగిందన్న? తెలుగుదేశం పార్టీ ఏం చెప్పొచ్చింది అధికారంలో కంటే? రైతు రుణమాఫీ, రైతు రుణమాఫీ చేస్తాను, ఎంత అప్పు ఉంటే అంత అప్పు కూడా నేను తీరుస్తానని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు చెప్పినాడన్న. అట్లాంటిది మేనిఫెస్టోనే తీసిపడేస్తున్నాడు. ఒక్కరికంటే ఒక్కరికి నేను అడుగుతున్నా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరికైనా, రైతు ఎవరికైనా కూడా రుణమాఫీ జరిగిందా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నానన్న. ఒక కుటుంబానికైనా 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు పరిపాలనలో 1 లక్ష రూపాయలైనా అందిందా అన్న అని చెప్పి అడుగుతున్నాను. ఎలక్షన్లు అప్పుడు వచ్చి ఏం చెప్పినారన్న? పసుపు కుంకుమ అంట. అది కూడా 3 విడతల్లో 2000 ఒకసారి 2000 ఒకసారి 2000 ఒకసారి ఇచ్చి పాపం ఆడవాళ్ళని మోసం చేయాలనుకుంటున్నారన్న తెలుగుదేశం వాళ్ళు. ఆడవాళ్ళు చాలా తెలివైన వాళ్ళు కాబట్టి ఈ రాష్ట్రంలో మొత్తం కూడా ఫ్యాన్కు ఒక గుత్తుడుకు తిన్నారు. ప్రతి ఒక్క కుటుంబం కూడా ఈరోజు సంతోషంగా ఉంది, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నాం. నేను అడుగుతున్నా, ఏ ప్రభుత్వం అయినా వచ్చిన తర్వాత 3.5 సంవత్సరం అయిన తర్వాత ఇంత గర్వంగా ఎవరైనా కూడా ప్రజల్లోకి వచ్చి మేము ఇది చేస్తామని చెప్పే ఏదైనా ఈ దేశంలోనే ప్రభుత్వం ఉందా అంటే అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే అని చెప్పి ఈరోజు చెప్తున్నాం. నిజంగంటే ఈ సభాముఖంగా ఉరవకొండ నియోజకవర్గం నుంచి, ఉరవకొండ నియోజకవర్గ ప్రజల తరపున నుంచి జగనన్నకు మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిజంగా కృతజ్ఞతగా ఉంటాం. మేమందరం ఈరోజు కాలర్ ఎగరేసుకొని తిరుగుతున్నామంటే మీ బొమ్మను చూసి అందా అని చెప్పి ఈరోజు గర్వంగా చెప్తున్నాను. అంతేకాదు ఇక ఈ ఇంద్రావతి గ్రామం గురించి మాట్లాడాలా. అభివృద్ధి సంక్షేమం కింద మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన అందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క నిరుపేదలైనటువంటి అందరికి కూడా ఈ ఇంద్రావతి గ్రామంలో 2 కోట్ల రూపాయలు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఇంద్రావతి గ్రామంలో మాత్రమే వచ్చిందన్న. అంతేకాదు ఈ రోజు ఉరవకొండ నుంచి మొదలు పెట్టుకొని ఇంద్రావతి వరకు వచ్చి, ఇంద్రావతి నుంచి మోపిడి వరకు 6.5 కిలోమీటర్ల మేర 3.5 కోట్ల రూపాయలతో ఈ ఊర్లో రోడ్డు వేస్తున్నామన్న. నాకు తెలిసి ఈ ఊర్లో గత 20-30 సంవత్సరాల నుంచి కూడా రోడ్డు కావాలని చెప్పి ఎప్పటి నుంచో ప్రజలు అడుగుతున్నా. ప్రతి నాయకుడు ఎలక్షన్ల ముందు వస్తాడు, మాటిచ్చి పోతాడు, మాట తప్పుతున్నారు, నిజమా లేదన్నా? ఈ ఊరికి రోడ్డు వేస్తాడు ఎవరైనా? చాలా మంది చెప్తున్నారన్న, ప్రణయ్ ఎందుకు తిరుగుతున్నారు మీరు, ఇంకా ఎలక్షన్ చాలా రోజులు ఉంది, ఎందుకు రోడ్లు వేస్తున్నారు మీరు ఇప్పుడే, ఎలక్షన్ చాలా రోజులు ఉన్నాయని చెప్పి నాకు చెప్తే ఒకటే మాట చెప్పినామన్నా, ఎలక్షన్ కోసం రాజకీయం చేయట్లేదు, మాట ఇచ్చినాం కాబట్టి ఆ మాట మీద కట్టుబడి ఉండాలని. ప్రతి ఒక్క ఊరిలో కూడా రోడ్లు వేస్తున్నామని చెప్పిన, అంతేకాదు ఈ ఊర్లో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు రానున్న రోజుల్లో గడప గడపకు మన విశ్వన్న ఈ ఇంద్రావతి గ్రామంలో వస్తాడు, మీ సమస్యలన్నీ తెలుసుకుంటాడు, మీ ఊర్లో జరిగినటువంటి అభివృద్ధి గురించి వివరిస్తాడు. ఖచ్చితంగా ఈ ఊర్లో ఎక్కడైతే రోడ్లు లేవో సీసీ రోడ్లు అవన్నీ కూడా వేపించి మరి ఎలక్షన్ లో మీ అందరి ముందుకు వస్తామని చెప్పి ఇంద్రావతి గ్రామస్తులందరికీ కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నానన్నా.